అర్చక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదన్నారు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. వంశపారంపర్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు స్వరూపానందేంద్ర సరస్వతి. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. టీటీడీ వ్యవస్థ గాని, దేవాదాయ ధర్మాదేశ గాని అర్చకుల యొక్క జోలికి వచ్చే హక్కు లేదు. ఎందువల్లంటే అర్చకత్వం అనేది అదొక వృత్తి. ఇతర కులాలకి చురకలకి చురకర్మ, అలాగే రజకులకి రజకుల కర్మ, వాళ్ళ వాళ్ళ వృత్తిని ఎలాగో అర్చక వృత్తి బ్రాహ్మణులకి అది ప్రధానం. ఎందువల్లంటే ఇలాంటి అర్చకత్వాన్ని అందులో తలదూర్చి ఈ రకంగా వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ఉండాలని దేవాదాయ ధర్మాదేశ కానీ టీటీడీ కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణం. వాళ్ళు చేసిన తప్పులకి హైకోర్టు చాలా గొప్పగా తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగానే ఇస్తుంది. ఎందువల్లంటే ఈరోజు అర్చకత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అర్చకత్వం లేకపోతే దేవాలయాలు ఎలా ఉంటాయి? ఈరోజు దేవాలయాలకు ఇంతమంది భక్తులు దర్శిస్తున్నారంటే అర్చకులు భక్తులకి భగవంతుడికి అనుసంధానం. ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాదేశ శాఖ పేరుతో ఎటానమస్ బాడీతో కూడుకున్న టీటీడీలో పాలక మండలి పేరుతో వాళ్ళ తలదూర్చారు. కానీ ప్రభుత్వాలకు ఏం సంబంధం? అర్చకులకి భక్తులకి సంబంధం అనే దేవాలయాల్లో మీరు వాళ్ళకి రిటైర్మెంట్ పెడతారా? రిటైర్మెంట్ అంటే ఇదే గవర్నమెంట్ ఉద్యోగులు అంటుందా? ఇది ఒక వృత్తి, ఇది చాలా దారుణం. సుప్రీంకోర్టులో కూడా విశాఖ శ్రీ శారదా పీఠం పూర్తిగా అర్చకుల కోసం పూర్తిగా పోరాడుతుంది.